పడేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్పెషల్లీ వ్యవసాయం చేసే వాళ్ళకి నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు కూర్చేస్తాను. కాబట్టి మన కూల్ డ్రింక్స్ అనేది తాగు. మాక్సిమం కూల్ డ్రింక్స్ లో యాసిడ్ వేస్తారు కదా, పెనాలి, ఇలాంటి చాలా డేంజరస్ ప్రొడక్ట్స్ అనేది వేస్తారు. దాన్ని తాగడం వల్ల మన హెల్త్ అనేది టోటల్ స్పాయిల్ అయిపోతుంది. అసలు ఆ కూల్ డ్రింక్స్ అంతా మన ఇండియాని కాదు, బయట దేశాల నుంచి వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి వేల కోట్లు సంపాదించుకుని మన మనీ వాల్యూని తగ్గించేసి డాలర్ రేట్ని పెంచుకుంటున్నారు. కాబట్టి ఈ తెలియకుండా కొందరు సినిమా యాక్టర్స్ కూడా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఈ కూల్ డ్రింక్స్ ఆల్టర్నేటివ్ ఏమంటే మజ్జిగ, లెమన్ జ్యూస్ లేకపోతే టెంకాయ నీళ్ళు, కొబ్బరి మండం అంటారు. ఇలాంటివి తాగితే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము. మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనము రైతులకు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది మన ప్రొడక్ట్స్ మనం తాగడం వల్ల. కాబట్టి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే కూడా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి కూల్ డ్రింక్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. 100% కూల్ డ్రింక్స్ అనేది ఎవరు ఫ్రీగా ఇచ్చినా కూడా తాగు. ఎక్కడికి వెళ్ళినా టెంకాయ నీళ్ళు, అది కొబ్బరి బొండం, మజ్జిగ లేకపోతే లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ ఇవే తాగాలి. దీని మీద మీరు అందరికి అవేర్నెస్ చేయాలి. మన ఇంటనే తయారు చేసుకుంటూ తాగచ్చింది. కాబట్టి మనము ఫ్రిడ్జ్ లో పెట్టి తాగడం వల్ల కూడా దానివల్ల కూడా జబ్బులు ఇచ్చి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నేనా.